వెల్కమ్ బ్యాక్. చిన్నారులను కంటి చూపు సమస్య వెంటాడుతోంది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. మొదట్లోనే సమస్యను గుర్తించి ఆపరేషన్లు చేయకపోతే మొదటికే మోసం వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పేదరికం శాపంగా మారింది. కనీసం కాళ్లకు చెప్పులు కూడా కొనుక్కోలేని దయనీయ స్థితి ఈ చిన్నారులది. అయినా చదువుకోవాలన్న తపన పట్టుదలతో బడిబాట పట్టారు. 4 అక్షరాలు నేర్చుకుందామనే ఆశతో స్కూల్కొస్తే వీరిని కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. స్కూళ్లలో ఉన్న సమస్యలతో కాదు వీరు బాధపడుతోంది. కంటి సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. పౌష్టికాహార లోపం, విటమిన్ ఏ లోపంతో ఈ చిన్నారులు చీకటి జీవితాలు గడుపుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఏదో ప్రైవేట్ సర్వేలు కాదు, సాక్షాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చిన్నారి చూపు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటి సంబంధిత వ్యాధులపై పరీక్షలు నిర్వహించారు. ఒక వరంగల్ జిల్లాలోనే 30,000 మందికి పైగా చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు 5,000 మందికి కళ్లద్దాలు అవసరమని తేల్చారు. 1,500 మందికి అత్యవసరంగా శస్త్రచికిత్సలు చేయాలని నిర్ధారించారు. ఇది ఓ హెచ్చరిక అయినా కూడా అధికారుల్లో స్పందన మాత్రం లేదు. వీరిలో చాలా మందికి రేచీకటి, మెల్లకన్ను, శుక్లాలు వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారే. వీరి దైనీయ స్థితిని బయట ప్రపంచానికి తెలిపేందుకు టీవీ9 దృష్టి పెట్టింది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ చిన్నతనం నుంచి రేచీకటితో బాధపడుతున్నవారే. జిల్లాలోని మహబూబాబాద్ మండలం దామతండాకు చెందిన రమ కావేరీలు కంటి ఆపరేషన్ చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో చీకటి జీవితాలు గడుపుతున్నారు. తను 5th క్లాస్ చదువుతుంది, నేను 10th క్లాస్ చదువుతాను సార్. ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్ సార్, కళ్ళు కనిపించవు సార్. దగ్గర నుంచి పెట్టుకొని చదవగలుగుతాం సార్, దూరం నుంచి చదవలేం సార్. రోడ్డు మీద వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏ ఆటో, ఏ స్కూటర్, ఏ బస్సు వచ్చి యాక్సిడెంట్ అవుతుందో అని భయంతో వస్తాం సార్. బోర్డు మీద రాసేటివి కూడా కనబడదు సార్. బోర్డు మీద రాసేటప్పుడు చూడాలంటే కూడా కనబడదు సార్. మాది చాలా పేద కుటుంబం సార్. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. వీరిద్దరే కాదు, వేలాది మంది పేద విద్యార్థులందరిది కూడా ఇదే పరిస్థితి. చదువుకోవాలనే తపన ఉన్నా దృష్టి లోపం, కంటి సంబంధిత వ్యాధులతో జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్నారు. మాకు కళ్ళకు పరీక్షలు చేశారు. మా కళ్ళకు కొంతమందికి అద్దాలు వస్తాయి. మరి కొంతమందికి లక్షలు పెట్టి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలి. మాకు అసలే పేదోళ్ళం, వేల పెట్టి ఆపరేషన్ చేయలేము. మాకు చెప్పులు కొనుక్కునే సమస్య కూడా లేదు. ప్రభుత్వం కొంచెం సహకరిస్తే మా కంటి ఆపరేషన్ చేయగలమని కోరుతున్నాను. జిల్లా వైద్యాధికారి మాత్రం త్వరలో చికిత్సలు చేస్తామంటున్నారు, కానీ చేతల్లో చూపించడం లేదు. ఎంత ఖర్చైనా భరిస్తామంటూ భరోసా మాత్రం ఇస్తున్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిన్నారు చూపు అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ చిన్నారు చూపు కింద స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కంటి పరీక్షలు చేసి వారికి సరి అయినటువంటి వైద్యం అందజేయాలనే ఉద్దేశంగా ఎవరు కూడా కంటి చూపుతోని బాధపడదని, ఒక స్కూల్ పిల్లలే కాకుండా కూడా స్కూల్కు పోని పిల్లలను కూడా మనం తప్పకుండా పరీక్ష చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక చిన్నారు చూపు కార్యక్రమం చేపట్టింది. సో ఇందులో ఎక్కువ మెల్లకన్ను కానివ్వండి, తర్వాత ఇంకా టోసిస్ అట్లాంటివి అంటే కంటి రిప్ప పడిపోవడము, కొంతమంది రేచీకట్లు ఉండడం, ఇట్లాంటి వాటిని గుర్తించడం జరిగింది. దృష్టి లోపల ప్రధాన కారణం సరి అయిన సమయానికి మదర్స్ ఫుడ్ తీసుకోకపోవడం, న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఉండడము, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పౌష్టికాహార లోపం, విటమిన్ ఏ లోపం వల్లే పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు నేత్ర వైద్యులు. ఇట్లా ఇదివరకు మనం అంత గమనించాలి. ఇప్పుడు చాలా వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఒక క్లాస్లో మనకు ఆల్మోస్ట్ 20% దాకా అవుతున్నాయి ఇప్పుడు క్లాసెస్ ఆల్మోస్ట్. సో దీనికి ముఖ్య కారణం ఏంటి, మయోపియా అంటాం అంత, హాశ్వదృష్టి లేకపోతే షార్ట్ సైట్ అంటాం ఇది. సో దీని ముఖ్య కారణం ఏంటంటే ఇదివరకు మనకి ఏంటంటే దూరం చూపు బాగా అలవాటు ఉండే, లైక్ ఆటలు కానీ లేదా అవసరాలు కూడా పిల్లలకి దూరం చూపు అంటే బస్ నెంబర్లు చూడాల్సి వచ్చేది, లేదా బొంగరాలు, యారో, షూటింగ్ ఇట్లాంటి ఆటలు. ఇప్పుడు ఏంటంటే అన్ని విజువల్ ఎయిడ్స్ అయిపోయినాయి అన్నీ, లేక అన్ని దగ్గర చూపు అంటే మోర్ నియర్ విజన్ ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద హైపోథెసిస్, అంటే మయోపియా రావడానికి ఒక కారణం అది. అలా కాకుండా మనకి ఎవరి 10 మినిట్స్ ఒక గ్యాప్ దూరం చూడాలి, అప్పుడు ఐ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. కంటిన్యూస్ నియర్ విజన్ అయ్యేసరికి ఐ మజిల్స్ సీరియల్ మజిల్స్ అంటాము. అవి దృష్టి పెట్టుకొని మనము ఏదైనా క్లాస్ రూమ్ కానీ డిస్టెన్స్ కానీ పెట్టుకోవాలి. ఒకటి, ఈ చిన్నారులు పూర్తిగా కడు పేదరికానికి చెందినవారు కాబట్టి దృష్టి లోపాన్ని జయించలేకపోతున్నారు. వారి జీవితాలు మసకబారిపోతున్నా చేసే దిక్కులేక నిస్సహాయ స్థితిలో చిక్కుకుంటున్నారు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వ పరంగా ఆదుకొని ఆపరేషన్ల ద్వారా వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. We'll be right back.
అగస్టా హెలికాప్టర్ కుంభకోణంలో సిబిఐ ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిద్ధం చేసింది. ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగితో సహా 11 మంది పేర్లను సిబిఐ నివేదికలో ఉన్నాయి. ఇటలీ నుంచి తాము కీలక పత్రాలు సేకరించామని, త్యాగికి ముడుపులు ముట్టినట్టు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్టు తెలిపారు సిబిఐ అధికారులు. అగస్టా హెలికాప్టర్ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటలీ నుంచి తిరిగొచ్చిన ప్రత్యేక బృందం ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిద్ధం చేసింది. 3,600 కోట్ల వివిఐపి హెలికాప్టర్ కొనుగోళ్ల కోసం ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగికి ముడుపులు ముట్టినట్టు తమకు ఆధారాలు లభించినట్టు తెలిపారు సిబిఐ అధికారులు. సిబిఐ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఎస్పీ త్యాగితో పాటు ఆయన సమీప బంధువులు జూలీ త్యాగి, డోక్సీ త్యాగి, సందీప్ త్యాగి, ఫిన్ మెకానికా మాజీ చీఫ్ గిసెప్పి ఓసి, అగస్టా వెస్ట్లాండ్ సీఈఓ బ్రూనోస్ పాడ్నోలిని, మధ్యవర్తులు గైడో హష్కే, కార్లో గెరస్కా, క్రిస్టియన్ మైఖెల్, అడ్వకేట్ గౌతమ్ ఖైతాన్, ఏరోమాట్రిక్స్ సీఈఓ ప్రవీణ్ భక్షిలపై కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఇటలీ నుంచి తిరిగొచ్చిన సిబిఐ బృందం ఫిన్ మెకానికా సంస్థ నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఏ బ్యాంకు ఖాతాల్లో ముడుపులు జమ చేశారన్న కోణంలో తాజా దర్యాప్తు సాగనుంది. 362 కోట్ల ముడుపుల్లో ఎవరికి ఎంత ముట్టాయన్న విషయంపై సిబిఐ ఆరా తీయనుంది. జలయజ్ఞం వాయిదాల యజ్ఞంగా మారింది. ఈ ఏడాది బడ్జెట్లోనూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టులకు మొండి చేయి చూపిస్తోంది. ప్రాజెక్టుల నిధుల్లో భారీ కోతలు విధించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ తీరుతో జలయజ్ఞం పనులు నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞానికి ఈ ఏడాది మోక్షం కలిగేలా లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల నిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖ భారీ కత్తెర వేయనుంది. ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించాల్సినా సగానికి సగం తగ్గిస్తోంది. దీంతో ప్రాజెక్టుల నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 82 ప్రాజెక్టులు నిర్మించి 1,08,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని గొప్పలకు పోయింది. అయితే ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ఆర్థిక శాఖ అనుసరిస్తున్న తీరుకి హామీలు నెరవేరే పరిస్థితి కనిపించడలేదు. 2013-14 వార్షిక బడ్జెట్లో 13,792 కోట్ల రూపాయలు జలయజ్ఞానికి కేటాయించాల్సిందిగా నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖకి ప్రతిపాదించారు. అయితే ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలపై ఆదిలోనే నీళ్లు జల్లింది. ప్రతిపాదనల దశలోనే తక్కువ నిధులు అడగాలని షరతు విధించింది. ఆర్థిక శాఖ నిర్ణయించిన మేరకే నిధులు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో నీటిపారుదల శాఖ తన ప్రతిపాదనను 10,275 కోట్ల కుదించినట్లు సమాచారం. ఈ ఏడాది జలయజ్ఞానికి కనీసం 10,000 కోట్లు కూడా ముట్టేలా లేవని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుసరిస్తున్న తీరు ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపనుంది. జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన పోలవరం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడలేదు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు స్పిల్వే, ర్యాక్ఫిల్ డ్యాం, జలవిద్యుత్ కేంద్రం సివిల్ పనులకు 4,717 కోట్లతో టెండర్లు పిలిచింది నీటిపారుదల శాఖ. 48 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు గడువు విధించింది. ఈ లెక్కన ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు 1,200 కోట్లు నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ హ్యాండ్ ఇవ్వడంతో ఇరిగేషన్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఈ ఏడాది కూడా కాంట్రాక్టర్లు బిల్లుల వేధింపులు తప్పేలా లేవని భావిస్తున్నారు. ఇవి కాక కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ పథకం కిందిచ్చే నిధుల జాబితాలో 1,862 కోట్లు, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 1,262 కోట్లు, కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ పథకం కింద 13 కోట్లు, ఆర్ఐడిఎఫ్ కింద 379 కోట్లు నిధులు వస్తాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక శాఖ తీరు జలయజ్ఞం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
బీఈడి పేరెత్తితే చాలు మండిపడుతున్నారు విద్యార్థులు. నిన్న మొన్నటి వరకు ఎంతో డిమాండ్ ఉన్న బీఈడి ఇప్పుడు నిరాదరణకు గురవుతోంది. రాష్ట్రంలో బీఈడి కోర్సుకు డిమాండ్ పడిపోయింది. ఈ ఏడాది దాదాపు 10,000 బీఈడి సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. దీంతో ఎడ్సెట్కు హాజరు కాకపోయినా స్పాట్ అడ్మిషన్స్ ద్వారా బీఈడిలో చేరేందుకు అవకాశం ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. అటు డిఎడ్కు మాత్రం డిమాండ్ పెరుగుతోంది. బీఈడి మోస్ట్ డిమాండెడ్ కోర్స్. ప్రతి ఇంట్లో బీఈడి చేసిన వారు ఒక్కరైనా ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు బీఈడి అంటే చాలు, ఆమడ దూరం పారిపోతున్నారు స్టూడెంట్స్. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలే నిదర్శనం. రాష్ట్రంలో బీఈడి కోర్సుకు డిమాండ్ పడిపోయింది. ఈ ఏడాది భారీగా బీఈడిలో సీట్లు మిగిలిపోయాయి. దీంతో ప్రైవేట్ బీఈడి కాలేజీలు లబోదిబోమంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 623 బీఈడి కాలేజీల్లో 66,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటాలో 49,600 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 17,000 బీఈడి సీట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది బీఈడి కౌన్సిలింగ్ పూర్తయినప్పటికీ కన్వీనర్ కోటాలో 3,100 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇవే కాకుండా కౌన్సిలింగ్లో సీట్లు పొంది దాదాపు మరో 3,000 మంది అడ్మిషన్స్ తీసుకోలేదు. మరోవైపు మేనేజింగ్ కోటాలో 4,000 సీట్లు మిగిలిపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి ప్రైవేట్ బీఈడి కాలేజీలు. బీఈడిలో మనకు 2012-13లో 623 కాలేజీలలో టోటల్ 66,660 సీట్లు మొత్తం మన కాలేజీలో ఉన్నాయి. దాంట్లో పట కన్వీనర్ కోటాలో 49,653 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. సో 49,653 సీట్లకు గాను ఫిలప్ అయినాయి 46,487, అంటే దాదాపు 3,100 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో మిగిలిపోవడం జరిగింది. మొత్తం బీఈడి కాలేజీల్లో 66,000 సీట్లకు గాను 10,000 వరకు మిగిలిపోయాయి. దీంతో ప్రైవేట్ బీఈడి కాలేజీల అభ్యర్థనల మేరకు ఈ నెలాఖరు వరకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులు ఎడ్సెట్కు హాజరు కాకపోయినా స్పాట్ అడ్మిషన్ పొందేలా అనుమతిచ్చింది. అయితే అభ్యర్థులు మాత్రం డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణం కావాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఒక 3,000-4,000 ఏ కేటగిరీ సీట్స్, ఒక 4,000-5,000 ఏమో బి కేటగిరీ సీట్స్ ఏమో ఇంకా అన్ఫిల్డ్ ఉన్నాయి. ఎటు వచ్చి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి మేనేజ్మెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేయడం వలన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నెలాఖరు 28 వరకు వితౌట్ ఎడ్సెట్ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉన్నదో అది లేకుండా క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% ఉంటే అడ్మిషన్స్ ఏ కేటగిరీ కానీ బి కేటగిరీలో అడ్మిషన్స్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక జియో ఎగ్జామ్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఒకవైపు బీఈడికి డిమాండ్ తగ్గుతుంటే మరోవైపు డిఎడ్కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో బీఈడి అభ్యర్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు.